కొన్ని ఏంటంటే నేను అన్నిటి గురించి ఐఎమ్ నాట్ అ సెయింట్. నేను చెప్తా నేను మంచోడిని కూడా కాదు, కాకపోతే కొన్ని బేసిక్ మన ఎగ్జిస్టెన్స్ మీదకి వస్తాయి. కొన్ని అంటే థింగ్స్ లైక్ దిస్ ఫారెస్ట్ కవర్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, మన ఇంకా డిఫరెన్షియేషన్ ఉంది అందరినీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్స్ కంప్లీట్ వీఆర్ స్క్రూయింగ్ అప్ మనం బ్రతికే లైఫ్ స్టైల్. అంటే దాని ఎఫెక్ట్స్ ఏ లెవెల్ ఉంటాయో మనకు అర్థం కావట్లేదు ఇంకా. అండ్ ఐ థింక్ మనం అందరము మన సర్వైవల్ ఉన్నాం ఇప్పుడు. మన రెంట్ కట్టాలి, మన పాల బిల్లు కట్టాలి, మన సినిమా రిలీజ్ కావాలి, సినిమా హిట్ కావాలి, ఇది అది. ఈ పనులల్లుండి ఎవరము చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని చూడలేకపోతున్నాం, ఫోర్ సైట్ లేకుండా అయిపోతుంది. సో సమ్ థింగ్స్ ఐ కాంట్, నేను యా సమ్ థింగ్స్ ఇంకా నా వల్ల కాదు మా చెప్పేస్తుంటా. సోలార్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఎందుకంటే మనకు సన్ ఎప్పటికుంటుంది. అట్లాంటిది ఏంటంటే తవ్వినాం అయిపోయింది, ఇంకోటి తవ్వాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి ఎత్తుకాలి, ఈ గొడవ ఉండకుండా ఉంటుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ నౌ, మోర్ అండ్ మోర్ కంపెనీస్ విల్ డెవలప్ బెటర్ వేస్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక వర్క్ వచ్చింది టెక్నాలజీ, బికాస్ సమ్ కంపెనీస్ ఆర్ ఫుల్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్. ఈ సోలార్ ఎనర్జీని యాక్చువల్లీ మనం సోలార్ ప్యానల్ మన అపార్ట్మెంట్ మీద పెడితే మనకు సరిపోయేంత వస్తుంది, కొంచెం సర్ప్లస్ వస్తుంది, ఆ సర్ప్లస్ గ్రిడ్లోకి వెళ్తుంది. ఇట్లాంటివి చేయవచ్చు, కానీ ఇది వి నీడ్ టు గెట్ ఎక్స్పర్ట్స్ హూ హ్యావ్ టు సిట్ విత్ ద గవర్నమెంట్ అండ్ దెన్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ త్రూ. అండ్ ఇండియా హెస్ టేకెన్ అప్ యాక్చువల్లీ సోలార్ ఎనర్జీ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ అ బిగ్ వే, ఒక ఫోకస్ ఉంది. సో కరెంట్లీ ఏంటంటే కరెంట్ ఇష్యూ, నల్లమల్ల మైనింగ్ వద్దు అని మేమందరం అడిగాము, చాలామంది అడిగారు, దానికి గవర్నమెంట్ స్పందించింది. అండ్ వి జస్ట్ హోప్ ఇట్ ఈస్ నాట్, ఇది ఎవరు చేశారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరి వల్ల కాదు, బేసికలీ మన ఫారెస్ట్ మన నీళ్ళు అందరం మనం కాపాడుకోవాలి. సో డోంట్ మేక్ ఇట్, ఐ సీ వన్ ఏది చేసినా ఒక పొలిటికల్ యాంగిల్లో, ఒక క్రెడిట్ మనం తీసుకోవాలి యాంగిల్లో దీని మీదకి వెళ్తుంది, కానీ జెన్యున్లీ ఫైనల్గా మనమే బాగుపడుతున్నాం. సో ఇఫ్ ఎవ్రీవన్ జస్ట్ లుక్స్ ఎట్ ద విక్టరీ హియర్ ఇస్ నాట్ ఎవర్ చేశారన్నది, ఏం చేశామన్నదే కంటెంట్, ఏం చేశామన్నదే ఇంపార్టెంట్, అదే ముఖ్యము. సో ఎవరు చేసినా వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇమాజిన్ నేను నా వైపు నుంచి నేను మాట్లాడినా, ఎవరికన్నా కౌంటర్ ఒపీనియన్ ఉండి లేదు ఇది చాలా సేఫ్, అసలు ఏం కాదు, వాటర్ టేబుల్ ఎఫెక్ట్ కాదు, పీపుల్ ఎఫెక్ట్ కాదు అని సాలిడ్గా ప్రూవ్ చేయగలిగితే ఆ ఫారెస్ట్ కవర్ని ఇంకా డెవలప్ చేస్తాము, చేశారు, ఇట్లా చేస్తే వై విల్ వీ హ్యావ్ అ ప్రాబ్లం. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ ఐ హోప్ ఐ టోల్డ్ ఇట్ ఇన్ అ క్లియర్ వే, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.